హలో ఫ్రెండ్స్ ఏ సైజు వారికైనా సరే ఈ యొక్క వాస్కోట్ ఏ విధంగా కుట్టుకోవాలో ఈ యొక్క వీడియోలో చూపిస్తున్నాను మరి యొక్క వీడియోను స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ దీనికోసమే మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను ఒక మీటర్ తీసుకున్నాను అదేవిధంగా లైనింగ్ని కూడా నేను ఒక మీటర్ అనేది తీసుకున్నాను ముందుగా ఈ యొక్క లైనింగ్ని మనము కటింగ్ చేసుకుని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ చేసుకుందాము ఇప్పుడు ఒక సైడ్ నుంచి నేను ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను తర్వాత మనకు ఎంత లెంత్ కావాలో దానికంటే వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి మీరు ఏ సైజు కుట్టేవారైనా సరే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి నాకు సిక్స్టీన్ ఇంచెస్ అండి వన్ ఇంచ్ ఎక్స్ట్రాతో సెవెంటీన్ తీసుకున్నాను ఇక్కడ మీ యొక్క చెస్ట్ ఎంత ఉంటుందో దానికి నాలుగో భాగం తీసుకోవాలి నా యొక్క ప్రకారం ఇక్కడ థర్టీ టూ నాలుగో భాగం వచ్చేసి ఎయిట్ ఇంచెస్ దానికంటే ఒక డైరెక్ట్గా ఒక త్రీ ఇంచెస్ నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మీరు టూ అండ్ హాఫ్ అయినా సరే తీసుకొని ఈ యొక్క మార్క్ ప్రకారంగా ఇలా బాక్స్లా కట్ చేసుకోవాలి చూడండి ఈ క్లాత్ వరకు నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో బ్యాక్ మట్టికే ముందు మార్కింగ్ వేసుకోవాలి ఫ్రంట్ తర్వాత వేసుకోవాలి ఇప్పుడు లెంత్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ ఉంది విడితే కూడా అదే విధంగా ఏదైతే చెప్పానో చెప్పిన ప్రకారంగా తీసుకున్నాను ఇప్పుడు ముందుగా షోల్డర్ మార్కింగ్ వేసుకుందాము కాలర్ కోసమే మీరు ఎంతైతే షోల్డర్ పెట్టుకుంటారో అంతే తీసుకోవాలి ఈ యొక్క మెజర్మెంట్ ప్రకారంగా సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను డౌనల్ కూడా నేను సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను మీరు కొంచెం పెద్ద సైజు వాళ్ళు కనుక అయితే సెవెన్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు కాలర్కి ఏ విధంగా తీసుకుంటారో అదే విధంగా తీసుకోవాలి తర్వాత ఇక్కడ విడుతు వచ్చేసి త్రీ ఇంచెస్ ఇస్తున్నాను నెక్ విడుతు బ్యాక్ యొక్క నెక్ వచ్చేసి టూ ఇంచెస్ బ్యాక్ సైడ్ చిన్నగా తీసుకుంటున్నాను టూ ఇంచెస్కి ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకున్నాను తర్వాత చంక రౌండ్ వచ్చేసి ఇక్కడ నేను ఒకటిన్నర ఇంచులకి ఇలా కార్నర్ నుంచి లైన్ వేసి ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇచ్చుకుంటున్నాను ఎలా అయితే మనము చంక యొక్క రౌండ్ హోల్ రౌండ్ ఇస్తామో అలా రౌండ్ షేప్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి తర్వాత ఈ యొక్క చెస్ట్ వచ్చేసి థర్టీ టూ దానికి ఫోర్త్ పార్ట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి ఒక ఇంచు నేను లూజింగ్ తీసుకుంటున్నాను టైట్ ఫిట్టింగ్ కాదు కదా కాబట్టి ఎక్స్ట్రా వచ్చేసి ఒకటిన్నర కానీ టూ ఇంచెస్ కానీ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి మనకు కోట్ అనేది కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి డబల్లో ఫోల్డింగ్ చేసుకొని వన్ ఇంచ్ తీసుకున్నాను నడుము వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫోర్త్ పార్ట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి పై సైడ్ వన్ ఇంచ్ లూజింగ్ తీసుకున్నాను కాబట్టి కింది సైడ్ కూడా వన్ ఇంచే లూజింగ్ తీసుకుంటున్నాను పై సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ ఎక్స్ట్రా ఇచ్చాను మార్జింగ్ అదే విధంగా కింది సైడ్ కూడా అలాగే ఇచ్చుకొని ఈ యొక్క మార్కింగ్ అనేది వేసుకున్నాను మీరు మీ యొక్క మెజర్మెంట్ని బట్టి ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత ఈ లాస్ట్లో వన్ కి ఒక పై సైడ్కి ఒక మార్క్ వేసుకొని ఇలా కొంచెం రౌండ్ షేప్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత దీని ప్రకారంగా ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను షోల్డర్ అనేది డౌన్ ఇచ్చే ఇయ్యలేదు చూడండి నెక్ దగ్గర కరెక్ట్గా ఉంచుకొని ఆర్మ్ సైడ్కి ఒక అర ఇంచు డౌన్కి ఇలా కట్ చేసుకోండి అప్పుడైతే మీకు షోల్డర్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది లేకపోతే అక్కడ కొంచెం హైట్గా లేసినట్లు ఉంటుంది ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా ఫ్రంట్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఫ్రంట్ కోసమే కూడా క్లాత్ని ఈ విధంగా నేను ఫోల్డింగ్ చేసుకున్నాను ఆ తర్వాత బ్యాక్ని ఈ యొక్క క్లాత్ మీదకి పెట్టుకుంటూ ఇప్పుడు బ్యాక్ అలా కరెక్ట్గా కాకుండా కొంచెం పై సైడ్ కనుక్కొని కింది సైడు దాదాపుగా ఒక రెండించుల వరకు ఇక్కడ సైడు ఇక్కడ ఒక సైడ్కి కూడా రెండించుల వరకు క్లాత్ ఉండేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ సైడు ఒకటిన్నర ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ ముందుగా ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ఫోల్డింగ్ సైడ్ వేసాను కదా మార్కింగ్ మీరు ఓపెన్ సైడ్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఫ్రంట్కి ముందు సైడ్ ఓపెన్ ఉంటుంది కాబట్టి తర్వాత ఆ యొక్క పీస్ వరకే కటింగ్ చేసుకున్నాను బ్యాక్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని కింది సైడు రెండించులు ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకుంటూ అదే ని నెక్ని షోల్డర్ని ఆర్మ్ అదే విధంగా ఒక సైడ్కి అట్ సైడ్కి తర్వాత మనము వన్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ అంతవరకే మనము ఈ యొక్క మార్కింగ్ అనేది ట్రేసింగ్ అనేది చేయాలి సేమ్ బ్యాక్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇలా తర్వాత ఇప్పుడు మార్కింగ్ వేసాం కదా వన్ కి పై సైడ్కి అంతవరకు ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోండి ఆ తర్వాత ఇక్కడ సైడ్ నుంచి మీరు పెద్ద సైజు కనుక అయితే త్రీ అండ్ కు మార్క్ పెట్టుకోండి మామూలుగా పిల్లల కనుక అయితే టూ అండ్ కు మార్క్ పెట్టుకోండి అక్కడి నుంచి టూ ఇంచెస్కి ఒక మార్కు పెట్టుకొని ఆ కార్నర్ల నుంచి ఈ టూ ఇంచెస్కి ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలి ఇది థర్టీ టూ సైజు వాళ్ళకి కాబట్టి నేను ఇక్కడ సైడు దీని యొక్క టూ అండ్ హాఫ్కి ఇచ్చాను మీరు పెద్ద సైజు కనుక అయితే త్రీ అండ్ కి ఇచ్చుకోండి ఆ తర్వాత ఆర్మ్ ఏదైతే ఉంటుందో రౌండ్ అక్కడి నుంచి ఈ నెక్ వారికి గా లైన్ వేసుకోవాలి ఇలా ఏ సైజు వారికైనా సరే ఈ లైన్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి ఈ లైన్ వేసుకున్న తర్వాత నెక్కి మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా అక్కడికి త్రీ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోండి ఏ సైజు అయినా సరే త్రీ ఇంచెస్కి మార్క్ వేసుకుంటూ ఇలా కొంచెం వీ షేప్లో వచ్చేటట్టుగా నెక్కి ఈ విధంగా షేప్ అనేది ఇచ్చుకోవాలి ఈ విధంగా ఆ తర్వాత ఇక్కడ మనము మార్క్ వేసిన దానికి కింద సైడ్కి ఒక మార్క్ వేసాం కదా చూపించేటట్టుగా క్రాస్గా ఇలా లైన్ అనేది ఇక్కడ వేసుకోవాలి ఆ తర్వాత దీని ప్రకారంగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి టూ పీసెస్ వచ్చాయి దీని ప్రకారంగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రంట్ బ్యాక్ రెండు అనేది నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని సేమ్ ఇదే విధంగా మెయిన్ ను కూడా మనము కటింగ్ అనేది చేసుకోవాలి కాకపోతే మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకునేటప్పుడు ఈ యొక్క లైనింగ్ ఏదైతే ఉంటుందో దానికంటే అన్ని వైపులా ఒక అర ఇంచు ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టుగా చూసుకోండి స్టిచ్చింగ్ వేసేటప్పుడు కదలకుండా ఉంటుంది ఒకవేళ మనకు కదిలినా కూడా ఇది అనేది అడ్జస్ట్ అవుతుంది ఫ్రంట్కి కూడా అదే విధంగా హాఫ్ ఇంచ్ క్లాత్ మార్జిన్ వదిలిపెట్టుకొని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ని ఈ విధంగా వేసుకొని ఓపెన్ చేసుకొని దాని పై సైడ్ నుంచి లైనింగ్ని ఈ విధంగా పెట్టుకోవాలి అంటే దీనిని అనేది మనము అటాచ్ అనేది చేయాలి ఇప్పుడు కింది సైడు నేను లైన్ వేస్తున్నాను కదా అంతవరకు ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకోవాలి కింది సైడు అదేవిధంగా ఆర్మ్కి హాఫ్ ఇంచు తేడాలో ఆర్మ్కి అదేవిధంగా నెక్కి అదేవిధంగా ఇటు సైడు ఆర్మ్ హోల్కి మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఈ యొక్క పై సైడు షోల్డర్స్కి ఇటు అటు సైడ్స్కి మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోకూడదు ఇప్పుడు ఏదైతే మార్కింగ్ వేసానో దాని ప్రకారంగానే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఈ యొక్క సైడ్స్ అనేది ఓపెన్ లో పెట్టుకోవాలి అదే విధంగా షోల్డర్స్ కూడా ఓపెన్ లో పెట్టుకోవాలి నేను ఇదే ప్రకారంగా మార్కింగ్ ఎలా అయితే వేశాను అదే ప్రకారంగా స్టిచ్ వేశాను ఇక్కడ సైడ్ చూడండి ఇలా ఓపెన్ లో ఉంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ యొక్క క్లాత్ అనేది ఇక్కడ కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తము కట్ చేసిన తర్వాత నెక్కి ఆర్మహోల్కి కింది బాటమ్ బాటమ్కి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి దారం తెగకుండా ఓ మనము తిప్పినప్పుడు ముడతలు లేకుండా ఉండడానికి ఇలా కట్స్ ఇచ్చుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఫ్రంట్ని తీసుకొని ఫ్రంట్ ఆ యొక్క మెయిన్ బాడీ మీదకి ఈ యొక్క లైనింగ్ పెట్టుకొని ఇలా సైడ్ కాకుండా దీనికి కూడా సేమ్ అదే విధంగా కింది బాటమ్ బాటమ్కి మళ్ళీ ఫ్రంట్కి ఇటు సైడు అదేవిధంగా నెక్కి షోల్డర్ కాకుండా ఆర్మ్ హోల్కి చంక రౌండ్కి మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఏదైతే చూపించానో దాని ప్రకారంగా స్టిచ్చింగ్ అనేది వేసుకొని ఇక్కడ సైడు అండ్ ఇక్కడ ఓపెన్ ఓపెన్లో ఉండేటట్టుగా చూసుకోవాలి మిగతా మొత్తము స్టిచ్ వేసుకోవాలి చూడండి నేను అదే విధంగా చెప్పిన విధంగా నేను స్టిచ్చింగ్ వేసుకున్నాను ఇక్కడ సైడ్ నేను ఇదే విధంగా ఓపెన్ పెట్టుకున్నాను ఇక్కడ కూడా ఓపెన్లో పెట్టుకున్నాను ఇప్పుడు సేమ్ దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్ దగ్గర ఆర్మహోల్ దగ్గర సైడ్స్కి చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి ఒక సైడ్ మనం ఓపెన్లో పెట్టుకున్నాం కదా ఇలా ఓపెన్లో నుంచి దీనిని మనం ఫేస్ సైడ్కు తిప్పుకోవాలి మనము ఉల్టాలో దాన్ని స్టిచ్చింగ్ అనేది వేసి అటాచ్ చేసాం కదా ఇప్పుడు ఈ విధంగా తిప్పుకోవాలి ఏదైనా ఒక చిన్న స్టిక్ తీసుకుంటూ ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఓవర్ ల్యాప్ కోసం మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అక్కడ కింది సైడ్ కార్నర్స్కి కరెక్ట్గా వచ్చేటట్టుగా ఇలా చూసుకుంటూ తిప్పుకోవాలి మీరు కుదిరితే ఒకేసారి ఐరన్ కూడా చేసుకోవచ్చు ఇలా నేను కార్నర్స్ని కరెక్ట్గా అనుకుంటూ ఈ విధంగా తిప్పుకొని ఐరన్ చేశానండి ఐరన్ చేస్తే నీట్ లుక్ అనేది వస్తుంది కుట్టేటప్పుడు కూడా మనకు చాలా బాగా అనిపిస్తుంది ఇదే విధంగా నేను రెంకొక ఫ్రంట్ని కూడా కుట్టి రెడీ చేశాను ఈ యొక్క ఫ్రంట్లో అయితే ఈ విధంగా ఓవర్ ల్యాప్ అనేది ఇక్కడ మనకు వస్తుంది ఫ్రంట్లో అయితే ఇప్పుడు బ్యాక్ యొక్క పార్ట్ని తీసుకుందాం బ్యాక్నైతే మనము తిప్పుకోలేదండి అదే విధంగా ఉల్టాలోనే ఉంది చూడండి ఇదే విధంగా ఉంది ఇప్పుడు వాటి పైనకి ఏదైతే ఉల్టా ఉందో సేమ్ దీనిని కూడా అదే విధంగా ఈ యొక్క ఫ్రంట్లని ఈ విధంగా చూపించే విధంగా ఉల్టాలోనే పెట్టుకోండి వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ అలాగే ఉల్టాలోనే పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ మనము తిప్పుకోలేదు కదా ఇప్పుడు బ్యాక్కి ఒక సైడ్ ఓపెన్లో ఉంటుంది కదా దాంట్లో నుంచి ఈ యొక్క ఫ్రంట్ని ఇన్సెట్ చేయాలి మీకు లైనింగ్ లోపల నుంచి కూడా చూ కనిపిస్తుంది చూడండి ఇలా షోల్డర్ వరకు షోల్డర్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా చూయించే విధంగా ఇలా అడ్జస్ట్ చేసుకొని షోల్డర్ మరి కిందకి పైకి కాకుండా కరెక్ట్గా పెట్టుకుంటూ ఇక్కడ పిన్ చేసుకోండి ఆ తర్వాత సేమ్ ఇక్కడ కూడా పై సైడ్ నుంచి తీసుకొని ఇలా లోపల సైడ్ నుంచి దీన్ని ఈ విధంగా పెట్టుకుంటూ పై సైడ్ ఎలాగైతే అరేంజ్ చేసుకున్నామో లోపల నుంచి కూడా అదే విధంగా అరేంజ్ చేసుకొని ఇక్కడ షోల్డర్కి పిన్ చేసుకొని ఆ తర్వాత మనము స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి చూడండి అప్ చేశాను పై సైడ్ నుంచి లుక్ కూడా మీకు కనిపిస్తుంది ఇప్పుడు హాఫ్ ఇంచ్ మార్జింగ్తో ఎక్కడైతే మార్కింగ్ వేస్తున్నానో అక్కడ స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి ఒకేసారి డబల్ స్టిచ్ అనేది ఇక్కడ వేసుకోవాలి నేను ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది కూడా వేసేసాను చూడండి ఇప్పుడు పెట్టుకున్న పిన్స్ని తీసేయాలి ఇలా పిన్స్ తీసేసిన తర్వాత మనము ఇక్కడ సైడ్ ఓపెన్లో నుంచి ఎలాగైతే మనం ఇన్సర్ట్ చేసామో ఇప్పుడు అదే విధంగా బయటకు అనేది తీయాలి ఇప్పుడు ముందు ఒక సైడ్ నుంచి ఇలా తీసాం కదా ఇంకొకటి కూడా ఇక్కడి నుంచి బయటకు అనేది తీసుకోవాలి ఇలా రెండింటిని బయటకు తీసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కరెక్ట్గా అనుకోండి చూడండి లుక్ అనేది ఈ విధంగా వచ్చేసింది షోల్డర్ అటాచ్మెంట్ కానీ ఎక్కడ అటాచ్మెంట్ అనేది మనకు కనపడకుండా నీట్ లుక్ అనేది వచ్చేసింది ఇలా షోల్డర్ అటాచ్మెంట్ కూడా అయిపోయిన తర్వాత మీకు కుదిరితే బ్యాక్ని కూడా ఒకసారి ఐరన్ అనేది చేసుకోండి నీట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడు టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా కింది సైడ్కి ఇలా ఆర్మహోల్కి సైడ్స్కి మొత్తం మనము లాస్ట్గా ఎడ్జెస్కి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూడండి లాస్ట్ ఎడ్జెస్ అంటే ఈ విధంగా లాస్ట్ టాప్ స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి అంత గ్యాప్ ఉండేటట్టుగా చూసుకుంటూ ఇలా మొత్తము మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూడండి స్టిచ్చింగ్ వేసాను లుక్ కూడా చాలా చాలా బాగా వచ్చేసింది నేను క్లోజ్ చేసి చూపిస్తాను చూడండి ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకు అనేది రెడీమేడ్ లుక్ అనేది వస్తుందనమాట ఇప్పుడు సైడ్ యొక్క అటాచ్ చూద్దాము సైడ్ అటాచ్ని ఈ రెండింటిని ఇదే విధంగా పెట్టుకుంటూ ఇక్కడ సైడు ఒక అర ఇంచు లోపలికి ఇలా ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా పెట్టుకుంటూ అర ఇంచు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అర ఇంచు లోపలికి ఇలా పై సైడ్ నుంచే స్టిచ్ వేసుకోవాలి చూడండి నేను పై సైడ్ నుంచి స్టిచ్ వేసాను ఇప్పుడు లోపల సైడ్కి ఇలా తిప్పుకోవాలి ఇలా లోపల సైడ్కి తిప్పుకొని ఇప్పుడు మనం మార్జింగ్ ఎంతైతే ఇంచుకున్నామో ఎంచుకున్నామో ఒక వన్ ఇంచ్ అయినా సరే హాఫ్ ఇంచ్ మనకు అక్కడ లోపలికి లో పోయింది కాబట్టి మనం ఒక వన్ కే ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అంటే అది ఫిట్టింగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి మనం ఇలా స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే పై సైడ్కి ఈ యొక్క జాయింట్లు అనేది కనపడకుండా ఉంటుంది చూపించే విధంగా మార్కింగ్ వేస్తున్నాను కదా అంతవరకు స్టిచ్ వేసుకోవాలి చూడండి నేను రెండు సైడ్లు చూయించిన విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను అది కూడా నేను డబల్ స్టిచ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫేస్ సైడ్ లైక్ తిప్పి చూపిస్తాను లుక్ అయితే ఈ విధంగా వచ్చింది మరి ఏ సైజు వారైనా కుట్టుకునేలాగా ఈ యొక్క స్టిచ్చింగ్ అనేది చెప్పాను అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసుకునండి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్